పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. అందరూ కూడా తలలు వంచి ప్రభుని వేడుకోనండి. దయచేసి దయగల తండ్రి, ప్రేమ గల నాయనా, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇంతసేపు పాటలతో నిన్ను కీర్తించి అయా నిన్ను మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నా దేవా, నా తన సమయంలో నీ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చాం నాయనా, నీ వాక్యం చెంత చేరాం. నీ వాక్యం ద్వారా ప్రభా ముందున ఆత్మీయ జీవితం కొరకు మనం సిద్ధపరచండి. మేమందరము నీ వాక్యంలో నా ప్రభా మమ్మల్ని సరి చేసుకుని నీ సన్నిధిలో మేమందరం నిందారీతంగా జీవించుటకు సహాయం చేయమని, నీ రాసుని నీ రక్తంతో కడిగి శుద్ధి చేయమని, నాతో మాతో మాట్లాడమని యేసు నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను అన్నమాట చూస్తున్నా. చాలా మందికి క్రైస్తవులలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు సర్వజ్ఞాని కదా, దేవుడు సర్వజ్ఞుడు కదా, ఆయన మరి తాను నరులను చేసినందుకు హృదయములో సంతాపము నుండి హృదయములో నొచ్చుకోవడం ఏమిటి, వారు ఎలాంటి వారుగా ఉంటారో ఆయనకు తెలీదా అనేటువంటి ప్రశ్నలు క్రైస్తవ లోకంలో చాలా ఏళ్ల నుంచి ఉండడం మనం చూస్తూ ఉన్నా. ఇలా క్రైస్తవ లోకము భావించడానికి కారణం ఏంటంటే, దేవుడు అనే ఈ యొక్క పదానికి అర్థం రకరకాలుగా భావించుకోవటం, అర్థాలు చెప్పుకోవటమే. దేవుడు ఎవరు అని అడిగితే, దేవుడు మనకు అర్థమయ్యేటువంటి వాడు కాడు, మనకు అతీతుడు, అందుబాటులో ఉండడు, మన వంటి వాడు కాదు, మనము వేరు ఆయన వేరు అనేటువంటి భావన కలిగించటం ద్వారానే ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఏ ప్రశ్నలు? దేవుడేంటి, సంతాపనందడం ఏంటి, సృష్టించినందుకు బాధపడడం ఏంటి, వారిని సృష్టించినటువంటి దేవుడు వారు చెడిపోతూ ఉంటే బాధపడుతూ ఉన్నాడు, వాళ్ళు ఎలా ఉన్నారంట, 5వ వచనం చూడండి. ఎందుకు ఆయన సంతాపడ్డాడంటే, అదే 6వ అధ్యాయం 5వ వచనం చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి అప్పుడు భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపపడి హృదయంలో నొచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు చెడ్డవారవుతారని, వారి ఊహ చెడ్డదిగా ఉంటుందని దేవునికి తెలీదా? మనం ఆ మాట అంటే దాంట్లో ఏమైనా అర్థం ఉంటుంది, ఎందుకంటే మనకు భవిష్యత్తు తెలియదు కాబట్టి. కానీ దేవునికి అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసిన దేవుడు ఎందుకు ఆ రీతిగా ఆయన మాట్లాడుచున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో 139వ కీర్తన అంతా మనం గమనిస్తే ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు అన్న విషయాలు మనం చూస్తాం. 2-3 వచనాలు చదవండి. పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండిట నేను లేచుండా నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చాలు, దేవుడికి అన్ని తెలుసు, సర్వజ్ఞుడు ఆయన, సర్వజ్ఞాని అని ఈ వాక్యాలు మనకు తెలియజెప్తున్నాయి. అలాంటప్పుడు అరే నేను వీళ్ళను సృష్టించి తప్పు పని చేశాను అనే విధంగా దేవుడు ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయన బాధపడడం ఏంటి, సంతాపం నొందడం ఏంటి, హృదయములో నొచ్చుకోవడం ఏమిటి అనే ప్రశ్నను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఈ విధంగా అరే నేను ఇలా చేశానే, ఇలా చేయడం వల్ల ఇలా అయింది, ఎంత పని చేశాను నేను అని ఆ విధంగా ఆయన పశ్చాత్తాప పడేటువంటి వాడు కాదు అనే వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి.
చూడండి దయచేసి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చూడండి అలాగే మరొకరు సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం చూడండి మలాకీ 3 6 సంఖ్యాకాండం 23 19 యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు చూసారా ఇక్కడ దేవుడు మార్పు లేని వాడు అన్న మాట మనం చూస్తున్నాం మార్పు అనేది ఆయనలో ఉండదు అలాంటప్పుడు ఆదికాండ 6వ అధ్యాయం 6వ వచనంలో సృష్టించినందుకు ఆయన సంతాపపడడం ఏంటి అరే దేవుని బిడ్డలారా అలాగే ఇప్పుడు సంఖ్యాకాండ 23 19 ఎవరైనా తీసి ఉంటే దయచేసి చదవండి దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అనే వాక్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ ఏమంటున్నాడు ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు అరే ఇలా ఎందుకు చేశాను ఇలా చేసి చేయకుండా ఉంటే బాగుండేది అనే విధంగా ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా అలాగే యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదివితే దేవునిలో చంచలత్వము లేదు ఒకసారి ఒక విధంగా అరే ఇది తప్పైపోయింది ఇలా చేయకుండా ఉండాల్సిందని ఇంకొకసారి ఇంకొక విధంగా ఆ విధంగా చంచలత్వము కలిగినటువంటి వాడు కాదు అనే అని యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం మనకు తెలియపరుస్తుంది చదవండి దయచేసి ఆయన అందు ఏ సంచలత్వమైనను ఇక్కడ ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అన్నమాట మనం చూస్తున్నాం ఇందుని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఈ వాక్యాలు చదవడం ద్వారా దేవుడు మార్పు లేనివాడు దేవుడు పశ్చాత్తాపపడే దేవుడు కాదు దేవుడు చంచలత్వము లేనటువంటి వాడు దేవుడు అబద్ధమాడేటువంటి వాడు కాదు కీర్తన 139వ అధ్యాయం చదవటం ద్వారా దేవుడు సర్వజ్ఞుడై ఉన్న దేవుడు సమస్తము తెలిసినటువంటి దేవుడు అని ఈ వాక్య భాగాలను బట్టి మనం తెలుసుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా మరి అలాంటి దేవుడు ఎందుకు వీళ్ళను చేసినందుకు నరులను చేసినందుకు ఆదికాండం 6:6లో సంతాపము నుండి హృదయములో నొచ్చుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం రే దేవుని బిడ్డలారా ఈ విధంగా దేవుడు సంతాప పడినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథములో ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇస్రాయేలీల విషయంలో యగమకాండ 32వ అధ్యాయము 12వ వచనంలో కూడా వారి విషయమై కోపపడిన దేవుడు ఆ తర్వాత మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇస్రాయేలీల విషయంలో ఆయన కోపాగ్ని నుండి మల్లుకొనుమని చేయక దాని గురించి సంతాపపడమని దేవుడితో మోషే భక్తుడు మాట్లాడినప్పుడు ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు 14వ వచనంలో మనం చూస్తే ఆయన సంతాప పడెను అన్న మాట మనం చూస్తాం చదవండి దయచేసి 14వ వచనము 32 నిర్గమకాండం 14వ వచనం చెప్పిన కీడును గురించి సంతాపపడెను కీడును గురించి సంతాపపడెను ఆ 32వ అధ్యాయంలో మనం చూస్తే ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు అంటాడు 9వ వచనంలో కాబట్టి నా కోపం వారి మీద మండుతుంది వారిని కాల్చివేస్తా మోషే నిన్ను గొప్ప జనముగా చేస్తా నేను అని అంటాడు అప్పుడు మోషే ఏమంటాడంటే నువ్వు 12వ వచనంలో చూస్తే కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఏమనుకుంటారు చంపడానికి తీసుకుపోయినాడు వాళ్ళ దేవుడు చూడండి చంపేశాడు తీసుకెళ్ళి అని అంటారు కదా నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయ కదా అని గూర్చి సంతాపపడము అని మోషే దేవుని సన్నిధికి వచ్చి గోజారడము విజ్ఞాపన చేయడము మనం చూస్తాం అప్పుడు దేవుడు అంతట యెహోవా 14 వచనం అంతట యెహోవా తన ప్రజలకు చేసిన చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను అన్నమాట చూస్తా అంటే మోషే దేవునికి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మరి ఫలానా ఐగుప్తులు ఇలా అనుకుంటారు మరి నువ్వు చేసిన వాగ్దానం ఏమైపోతుంది
నిబంధన ఏమైపోతుంది అని ఈ విధంగా దేవునికి వెళ్లి జ్ఞాపకం చేసేంత వరకు కూడా దేవునికి ఈ విషయాలన్నీ తెలియదా? ఆయన సర్వజ్ఞాని కదా, ఆయన ముందుగా ఇవన్నీ ఆలోచన చేయలేదా? మోషే చెప్పిన తర్వాతనే ఆయన తెలుసుకొని అవునవును కదా కాబట్టి నేను కీడు చేయను అని సంతాప పడ్డాడా? అదే విధంగా ఇక్కడ అర్థమవుతుంది కదా అని మనకు ప్రియ దేవుని బిడ్డలారా ప్రశ్నలు వస్తాయి. చాలా ఏళ్ళ నుంచి ఈ ప్రశ్నలు క్రైస్తవుల మనస్సులలో ఉండిపోయాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు మనము దాని గూర్చినటువంటి సంగతులను మనం ఈ రోజు ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. ఒక ఇస్రాయేలీల విషయమే, ఒక నోహు కాలంలో ఉన్న ప్రజల విషయమే కాదు, అలాగే నినెవే వారి విషయంలో కూడా దేవుడు సంతాప పడినట్లుగా ఈ విధంగా ఆయన మనస్సు మార్చుకున్నట్లుగా ఈ విధంగా మనం చూస్తాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం దయచేసి చూడండి. దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను అన్నమాట మనం చూస్తున్నాం. ఇప్పుడే మనం చూసాం కదా, దేవుడు పశ్చాత్తాపడుగా ఆయన నరపుత్రుడు కాడు అని సంఖ్యాకాండం 23:19 మనం చూసాం. కానీ ఇక్కడ మాత్రం ఆయన పశ్చాత్తాపడి అన్నటువంటి మాటను మనము చూస్తున్నాం. ప్రేమేనా దేవుని బిడ్డలారా, నినివే వారి విషయంలో యోనా 3:10 మనం చూస్తున్నాం. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఉంటాయి. ఆమోసు 7వ అధ్యాయం 3వ వచనంలోను, అలాగే ఆమోసు 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా యెహోవా పశ్చాత్తాపడే అది జరుగదని సెలవిచ్చెను అన్నమాట ఆ రెండు వాక్య భాగాలలో మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఏంటిది, ఒక చోటేమో ఆయన పశ్చాత్తాప పడడు అంటాడు, ఆయనలో చంచలత్వము లేదు అన్న వాక్యం ఉంది, ఆయనలో మార్పు లేదు అన్నటువంటి మాటలు ఉన్నాయి, ఆయన అబద్ధమాడడు అన్న మాటలు ఉన్నాయి, మరి మరొక చోటేమో ఆయన పశ్చాత్తాప పడినట్లుగా మనం చూస్తున్నాం, అలాగే సంతాప పడినట్లుగా చూస్తున్నాం, ఆయన డెసిషన్స్ ను ఆయన మార్పు చేసుకున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇంతకు ఏది సత్యము అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసి తెలుసుకోబోతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివినట్లయితే ఆయన ఎందుకు చేశాను అని, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి నొచ్చుకొనెను. 3:10 ఆయన పశ్చాత్తాప పడడము, అలాగే నిర్గమకాండము 32వ అధ్యాయము 12వ వచనము 14వ వచనంలో కూడా ఆయన డెసిషన్ చేంజ్ చేసుకోవడము ఇవన్నీ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడిలో ఉన్నటువంటి మరి మానవుల కోణం అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడిలో ఉన్నటువంటి మానవ తత్వమును గురించి ఇవన్నీ కూడా తెలియచేస్తున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మానవ తత్వము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు చూడండి, మనుషులమైన మనము ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వీళ్ళు ఎందుకు పుట్టారా బాబు నాకు అని మనం అనుకుంటాం కదా, బాధపడతాం. కానీ నిజంగా మనం అలా వాళ్ళు ఎందుకు పుట్టారని నిజంగానే బాధపడుతున్నామంటే కాదు, అది ఒక మనకు ఫీలింగ్, అదొక భావాలు మనకు వచ్చేటువంటి మనకు కలిగేటువంటి ఫీలింగ్స్ అన్నమాట. వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క చెడు పనులను చూసినప్పుడు, సహించలేని పనులను మనకు చూసినప్పుడు మనకు కలిగేటువంటి భావాలు. మనం మనుషులం కాబట్టి మనకు అలాంటి భావాలు కలుగుతాయి కదా, మరి దేవుడు కదా ఆయన, ఆయనకి ఎలా కలుగుతున్నాయి అవన్నీ అని మనం ఆలోచన చేస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఇక్కడ మనలను ఎలా చేశాడంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో మానవుణ్ణి దేవుడు ఏ రూపంలో చేశాడో చూస్తా. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు మానిని సృజించెను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మరి నరులను ఎలా చేశాడో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, తన స్వరూపమందు అన్న మాట మనం చూస్తాం. ఇంకా 26వ వచనంలో కూడా చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున చూసారా. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ భావోద్రేకాలు, ఎమోషన్స్, మనలో ఉన్నటువంటి ఈ ఫీలింగ్స్, ఇవన్నీ కూడా దేవునిలో కూడా ఉన్నాయి.
అసలు దేవునిలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ ఆ భావోద్రేకాలు ఎలా ఉన్నాయో అలాగే మనల్ని కూడా చేసాడు అన్నమాట అది. కాబట్టి మనము ఆయా పరిస్థితులలో ఎలా రియాక్ట్ అవుతామో అలాగే దేవుడు కూడా అక్కడ రియాక్ట్ అవుతూ ఉండడం మనం చూస్తాం. ఆయనకు తెలియక కాదు అలా రియాక్ట్ అవుతున్నది. అలాంటి ఫీలింగ్స్ ఆయనకు బాధ కలగడం, పశ్చాత్తాపడడం, మరి ఈ విధమైన సంతాపపు నొందడం ఇవన్నీ కూడా ఆయనకు తెలియని భవిష్యత్తు తెలియక కాదు, కానీ అవన్నీ కూడా ఆ పరిస్థితులను బట్టి చూసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో, భావోద్రేకాలకు గురవుతామో, మన భావాలను వ్యక్తపరుస్తామో, ఆ విధంగా దేవుడు ఆయన భావాలను ఆయన అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఆయన రూపంలో ఆయన పోలిక చొప్పున దేవుడు మనల్ని చేశాడు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుల విషయంలో కూడా ఆయన కోపాగ్ని ముందు కోపడతాడు, నాశనం చేస్తానంటాడు, తర్వాత మోషే వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు జ్ఞాపకం చేసినప్పుడు మళ్ళీ వెంటనే దాన్ని విత్డ్రా చేసుకుంటాడు. ప్రే దేవుని బిడ్డలారా, ఇది కూడా మనం ఎగ్జాక్ట్ గా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. కోపం వచ్చినప్పుడు మనము అరే నువ్వు నా కొడుకువే కాదు నువ్వు అంటాం, నువ్వు నా కొడుకువే కాదు, నాకు పుట్టినోడివే కాదు అంటాం. మళ్ళీ వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ మన పిల్లల్ని మనం ప్రేమగా పిలుచుకుంటూ పోతాం. కొడుకువే కాదు అంటే అర్థం ఏంటి? నిజంగా వాడు కొడుకు కాదనా? ఇంకా అంతటితో వాడికి మనకు రిలేషన్షిప్ కట్ చేసుకుంటున్నామని అర్థమా? కాదు. మనకు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి, ఆ స్థితిని బట్టి మనమే అలా కోపంతో ఆ విధంగా మనము ప్రవర్తిస్తూ ఉన్నాం. అదే రీతిలో దేవుడు కూడా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంతేగాని ఇక్కడ మరి ఆయనలో మార్పు ఉన్నట్టు కానీ, అలాగే ఆయనలో చంచలత్వం ఉన్నట్లు కానీ మనము భావించకూడదు. ఆయనలో మనలాంటి తత్వమే ఉన్నది, ఆయనకున్నటువంటి తత్వమే మనలో కూడా ఉన్నది. అలాగే మనల్ని చేశాడు కాబట్టి దేవుడు అలా రియాక్ట్ అవుతూ ఉన్నాడు, అలాగే మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో అలాగే ఆయన కూడా అక్కడ స్పందిస్తూ ఉన్నాడు, సంతాపం అవుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు అని మనము అర్థం చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆదికాండం 6:6 కానీ, అలాగే ఇశ్రాయేలుల విషయంలో నిర్గమాకాండము 32:2 వారి మీద కోపపడినప్పుడు విషయంలో కానీ ఆయన సంతాప పడలేదు అనే పడకుండా ఆయన మరి ఏదైతే చేయాలనుకుంటున్నాడో అదే ఆయన చేశాడు, అదే చేసేసాడు అనుకోండి ఆయన, అప్పుడు మనందరం ఏమనుకుంటాం? రే దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, దేవుడు కరుణామయుడు కాదు అనుకుంటాం. దేవుడు పరిశుద్ధుడే, దేవుడు సత్యవంతుడే, దేవుడు యథార్థవంతుడే, కానీ పరిశుద్ధుడు కాబట్టి అక్కడ కోపడ్డాడు. వారు చేస్తున్నటువంటి చెడుతనాన్ని బట్టి, వారు ప్రవర్తిస్తున్నటువంటి ఆ యొక్క పాప సంబంధమైనటువంటి ప్రవర్తనను బట్టి, ఘోరమైనటువంటి వారి చెడు కార్యాలను బట్టి, దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి, సత్యవంతుడు కాబట్టి, యథార్థవంతుడు కాబట్టి ఆయన అక్కడ కోపడ్డాడు. కానీ ఒకవేళ మనం వెళ్ళి ఆయన దగ్గరికి ప్రభువా క్షమించు అని వేడుకున్నప్పుడు కూడా ఆయన మరి మనసు మార్చుకోలేదనుకోండి, ఆయన అలాగే కోపడ్డాడు అనుకోండి, అప్పుడు ఆయనలో కృప అనేది లేదు, దేవుడు కృప కలిగిన వాడు కాదు అని మనం అనాల్సి వస్తుంది. ప్రే దేవుని బిడ్డలారా, కానీ దేవునిలో కృప కూడా ఉంది, సత్యమే కాదు. ప్రే దేవుని బిడ్డలారా చూడండి, ఆ విధంగా ఆయన సంతాప పడడానికి కారణం ఏంటంటే, ఎక్కడ ఇశ్రాయేలుల విషయంలో కానీ నినివే వారి విషయంలో కానీ ఆయన డెసిషన్ చేంజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయనలో చంచలత్వం ఉందని కాదు, ఆయనలో ఒకసారి ఒక మాట ఇంకోసారి ఒక మాట లాగా మార్పు చెందేటువంటి స్వభావం ఉందని కాదు, ఆయన తప్పు చేసి పొరపాటు చేసి సరి చేసుకునేవాడని కాదు, కానీ ఆయన కరుణించేవాడని ఆ యొక్క భాగాలు మనకు నేర్పుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ఉంది చూడండి, కీర్తనల గ్రంథము 106:45 దయచేసి ఎవరైనా చదివి వినిపించండి. కీర్తనలు 106:45 వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను, తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించాను. చాలు, ఇక్కడ మనం గమనిస్తే వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను, తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను అన్నమాట చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే, అండ్ హీ రిమెంబర్డ్ ఫర్ దెమ్ హిస్ కవెనెంట్
and repented according to the multitude of his mercies anunta repented ante santapa padadamo paschata paradamo anartham repented ani vrayabadindi aithe ee telugu bible emano vrayabadindi ante karuninchenu anna mata manam chustam karuninchenu anna mata repented paschata padan ane english lo untadi telugu lo karuninchenu anna mata untadi ippudu rendu kalipite manamu english telugu ana enduku paschata paddadante కరుణించడానికే ఆయన మనసు మార్చుకున్నాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు ఒకదానికి ఒకటి విరోధంగా ఉన్నాయా అంటే లేవు, విరోధంగా లేవు. దేవుడు తన పరిశుద్ధతను బట్టి ఆయన వారి మీద కోపడ్డాం. అలాగే ఎందుకు చేశాను వీళ్ళను, వీళ్ళను సృష్టించింది ఎందుకు, ఎందుకు సృష్టించానని ఆయన బాధపడడం అనేది పరిశుద్ధతకు చిహ్నం, గుర్తు. మరి మళ్ళీ వెంటనే ఆయన కోపాన్ని మరల్చుకొని పక్కన పెట్టేసి కోపాన్ని చల్లార్చుకోవడం, డెసిషన్ మార్చుకోవడం దేనికి చిహ్నం అంటే ఆయనలో ఉన్న కరుణ రసానికి, ప్రేమతత్వానికి అది చిహ్నము, అది గుర్తయి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే మనము ఇలాంటి సందర్భాలన్నీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు మలాకి 3:6 ఉన్నటువంటి మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి? యెహోవానైనా నేను మార్పు లేని వాడును అంటున్నాడు కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యాకోబుపత్ర 1:17 ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయన యందు ఏ చంచలత్వమైనను లేదు అంటున్నాడు కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సంఖ్యాకాండ 23:19 పశ్చాత్తాపపడక ఆయన నరమాత్రుడు కాడు అన్న మాటను మరి ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మార్పు లేనివాడు అంటే ఎప్పుడైతే ఆ యోనా ప్రజలు యోనా గ్రంథంలో 3:10 చూసినట్లు వాళ్ళు చెడు నడతలను మానుకున్నప్పుడు మరి దేవుడు పశ్చాత్తాపపడ్డాడు, మనము కూడా చెడు నడతలను మానుకొని ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన చేయాలనుకుంటున్న కీడును గురించి విషయమై ఆయన పశ్చాత్తాప పడతాడు. ఆ విధంగా ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన పశ్చాత్తాప పడకుండా, వాళ్ళ విషయంలో పశ్చాత్తాపడి మన విషయంలో పశ్చాత్తాప పడకుండా కీడునే పంపించాడు అనుకోండి, అప్పుడు మనం ఏమనాలంటే మార్పు లేని వాడు కాదు దేవుడు, మార్పు ఉంది అని అనాలి. కానీ అలాంటి వాడు కాదనమాట. వారు యోనా కాలంలో ఉన్నటువంటి ఆ నినివే వారు ఏ విధంగా చెడు నడతలను మానుకున్నప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఆయన తలపెట్టినటువంటి కీడు చేయక మానినట్లు మనము కూడా పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరిగినప్పుడు అదే విధంగా ఆయన పశ్చాత్తాపపడి కీడు చేయక మాన్తాడు. ఈ విధంగా ఆయన మార్పు లేనివాడు. ఆ దినాల్లో ఆ ప్రజల విషయంలో ఎలా చేశాడో అలాగే ఇప్పుడు కూడా ఎప్పుడూ కూడా అలాగే చేస్తాడు, కాబట్టి ఆయన మార్పు లేనివాడు అని మనం అర్థం చేసుకోవాలి. మలాకి 3:6 అదేవిధంగా యాకోబు 1:19 కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఆయనలో ఏ చంచలత్వమైనను లేదు. అంతకు ముందు ప్రజల విషయంలో ఏ విధంగా ఆయన రియాక్ట్ అయ్యాడో, ఆయన స్పందించాడో, ఆయన కోపం చూపాడో ఏ విషయాల్లో, మళ్ళీ వారు మారు మనసు పొందినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు ఏ విధంగా ఆయన కీడు చేయకుండా మానాడో అలాగే ఉంటాడు. అంతేగాని చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కాదు. అదే స్వభావము నిన్న నేడు నిరంతరము కలిగి ఉంటాడని మనము అర్థం చేసుకోవాలి. యాకోబు 1:17 అలాగే సంఖ్యాకాండ 23:19 కూడా ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడన్న వాక్యం ఎలా అర్థం చేసుకోవాలి? పశ్చాత్తాప పడినట్లుగా మరి ఆమోసు 7:3, 7:6, యోనా 3:10 మనం చూస్తున్నాం కదా, అంటే దాన్ని అలా అర్థం చేసుకోకూడదు. ఎలా అర్థం చేసుకోవాలంటే పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడన్న వాక్యాన్ని సంఖ్యాకాండ 23:19 ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకవేళ మనము దేవుని వైపు తిరగకుండా దేవుడు దీర్ఘశాంతంతో సమయం ఇచ్చినా కూడా నోహు కాల ప్రజల వలె అలాగే మనము పాపములో జీవిస్తూ ఉంటే దేవుడు పశ్చాత్తాప పడడు. అలా పాపములోనే మారు మనసు పొందకుండా దేవుని వైపు తిరగకుండా ఉన్నా కూడా దేవుడు అంతకుముందు తన పరిశుద్ధతను బట్టి కోపపడి కీడు చేయాలని అనుకున్న దాన్ని చేయకుండా ఒకవేళ మార్చుకున్నాడు అనుకోండి, అప్పుడు మనకు ఈ సంఖ్యాకాండ 23:19 మనం డౌట్ పడాల్సి వస్తుంది. ఇది పశ్చాత్తాప పడుటగా ఆయన నరపుత్రుడు కాడు కదా, మరి ఎందుకు పశ్చాత్తాపడాడని అలా అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు అలా చేయడు.
ఒకవేళ మనము దేవుని వైపు తిరగకుండా మారు మనసు పొందకుండా నవకాల ప్రజలలా ఉంటే అప్పుడు సంఖ్యాకాండ 23:19 ప్రకారము ఆయన పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాడు అనేటువంటి వాక్య ప్రకారము ఆయన తను ఏదైతే పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాడో ఆ పనిష్మెంట్ ఇచ్చేస్తాడు, పశ్చాత్తాప పడడు ఆ విషయంలో అని మనం అర్థం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా.